మొబైల్కి సంబంధించిన ఏ ట్రిక్స్ అయినా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేశాక పక్కన వచ్చిన ఈ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. రెడ్మీ మొబైల్స్లో కెమెరా క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. అది ఎలానో చూడండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్లో వేయండి. ఫస్ట్ మీ కెమెరా ఓపెన్ చేసుకోండి. కెమెరా ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది కదా, కింద మోడ్స్ ఉందా. ఈ మోడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉందా. మీరు ఏదైనా సెట్టింగ్ చేస్తే రీస్టార్ట్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత నేను చెప్పినట్టు చేయండి, కెమెరా చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా అంటే అంత ఎక్కువ కాదు ఫ్రెండ్స్. ఇది కెమెరా అనేది బాగానే ఉంటుంది, కానీ ఇది హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి ఆప్టిమైజేషన్ సరిగా లేక కెమెరా క్వాలిటీ అనేది తగ్గుతుంది. అది ఎలా, ఇప్పుడు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ చేసి కొద్దిగా ఇంప్రూవ్ చేయవచ్చు కెమెరాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత షో గ్రిడ్ అండ్ లైన్స్ అని ఉందా, దీన్ని ఆన్ చేయండి. దాని తర్వాత ఇవన్నీ ఆన్ చేయండి, ఇది ఒక్కటే ఆఫ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ప్రెస్ హోల్డ్ షూటర్ బటన్ ఉందా, ఫోకస్లో పెట్టుకోండి. కెమెరా ఫ్రేమ్స్ ఉందా, ఇది స్టాండర్డ్ 4:3 ఫ్రేమ్స్ని పెట్టండి. పిక్చర్ క్వాలిటీ ఎప్పుడైనా హైలో పెట్టుకోండి. ఫేస్ డిటెక్షన్ ఆన్ చేయండి. మళ్ళీ ఇక్కడ వాల్యూమ్ బటన్ ఫంక్షన్, ఇది ఏదైనా పెట్టుకోవచ్చు. వాల్యూమ్ బటన్ నొక్కితే షట్టర్ అంటే ఫోటో క్యాప్చర్ అవ్వాలా, జూమ్ అవ్వాలా, వాల్యూమ్ పెరగాల, ఇది మీరు ఇష్టం వచ్చింది పెట్టుకోండి. యాంటీ బ్యాండ్స్ అంతా దీన్ని ఆఫ్ చేయండి. ఆటో ఎక్స్పోజింగ్ సెట్టింగ్స్ ఫ్రేమ్ యావరేజ్ అని పెట్టుకోండి. కాంటాక్స్ట్, ఇది కాంటాక్ట్స్ లో లైటింగ్లో తీస్తే హై పెట్టుకోండి. మామూలుగా నార్మల్ ఉంటే నార్మల్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి ఫొటోస్ తీయాలనుకుంటే నార్మల్ పెట్టుకోండి. లో లైటింగ్లో తీయాలనుకుంటే ఇవన్నీ హై పెట్టుకోండి. ఇవన్నీ హై పెట్టుకోండి. లో లైటింగ్లో ఫొటోస్ తీయాలనుకుంటే ఇవన్నీ హై పెట్టుకోండి. ఇవి కాంటాక్ట్స్, ఇది మళ్ళీ షార్ప్నెస్, ఇవన్నీ హై పెట్టుకోండి. లేదు మీరు బయటకు వెళ్ళి ఫొటోస్ మంచి లైటింగ్లో తీయాలనుకుంటే ఇవన్నీ నార్మల్ ఉంటే చాలు. ఇవి ఈ కొన్ని సెట్టింగ్స్ చేసి కెమెరా క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యేది నేను చూపెట్టలేను ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి సెట్టింగ్ చేసుకొని మీరే ఫొటోస్ తీసి కింద ఎలా వర్క్ అవుతుందో లేదో కింద కామెంట్లో వేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, తెలియని ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి.